కి కౌసర్ కిచెన్ కి స్వాగతం. ఈరోజు మనము బాదం కుల్ఫీ తయారు చేసుకున్నాము. దానికి కావాల్సింది ఫస్ట్ ఒక గిన్నెలో మనము పాలు తీసుకున్నాము. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫస్ట్ జీడిపప్పు వేసుకున్నాము, అలాగే బాదం, అలాగే ఇలాచీ. ఇవి మిక్సీ పట్టుకున్నాము బరకగా, మెత్తగా కాకుండా, అలాగే ఒక రకంగా బరకగా పడతాం. మిక్సీ పడదామా చూడండి, మెత్తగా ఇలాగా బరకగా మిక్సీ పట్టాను. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకుని పాల గిన్నె పెట్టుకుందాము. చూడండి, నేను స్టవ్ ఆన్ చేసి పాల గిన్నె పెట్టుకున్నాను. ఇప్పుడు పాలు బాగా ఒక బాగా పొంగు వచ్చేదాకా పాలు కాగబెట్టుకుందాం. ఓకేనా, పాలు పొంగు వచ్చేదాకా మనము ఒక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్ వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో పాలన్న వేసుకోవచ్చు, నీళ్ళన్న వేసుకోవచ్చు. చిక్కగా ఇలాగ కలిపి వాటర్ వేసి పెట్టుకున్నాము. చూడండి, కొన్ని వాటర్ వేసుకున్నాము. చూడండి, ఇలాగా చిక్కగా చేసి పెట్టుకోవాలా, అది ఉడికేటప్పుడు ఇది వేసుకోవాలన్నమాట. చూడండి, పాలు చక్కగా పొంగి వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం కార్న్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసుకున్నాము. చూడండి, ఇలాగ ఎంబడే ఇలాగ తొందరగా చిక్కబడుతుంది. ఇది నేను 6 లీటర్ పాలకి 2 స్పూన్లు వేసుకున్నాను. చూడండి, ఇందులో చక్కెర కూడా వేసుకుంటున్నాను, మీ ఇష్టము. చక్కెర వేసాను కదా, ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, బాదం, జీడిపప్పు పౌడర్, ఇలాచీ పౌడర్ అంతా కలిపి దీంట్లోనే వేసుకోవాలా. చక్కగా ఇది కూడా కలిపి ఉడకనిచ్చుకుందాము. చూడండి, ఇలా చూడండి రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనము ఇది ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. చక్కగా కుల్ఫి రెసిపీ రెడీ. ఓకేనా, ఇప్పుడు రెడీ అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఓకేనా, చూడండి మనం తయారు చేసుకున్న కుల్ఫీ, బాదం కుల్ఫీ దీంట్లో వేసుకున్నాము, ఐస్ క్రీమ్ వేసుకున్నాము. చూడండి, ఇలాగ వేసుకోవాలన్నమాట. చూడండి, అన్ని దానిలలో ఇట్లా వేసుకున్నాను కుల్ఫీ. నేను ఇలాంటివి లేవు అనుకుంటే మీ ఇంట్లో ఇలా గ్లాసులు ఉంటాయి కదా, దీంట్లో కూడా తయారు చేసుకోవచ్చు మనము. ఇలాంటి చిన్న చిన్న గ్లాసులలో ఇలా వేసుకున్నా బాగుంటుంది. ఏమంటే కుల్ఫీ మోల్స్ మామూలుగా మనకు దొరుకుతున్నాయి కదా, ఆన్లైన్లో తీసుకొని వచ్చుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు దీనికి అల్యూమినియం ఫైల్ కలిపి పెట్టుకున్నాము. మొత్తం కవర్ చేసుకోవాలా, కవర్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే చాలు. టైట్గా కవర్ అయిపోతుంది అన్నమాట, నీట్గా. చూడండి చూడండి, అన్ని దానికి ఇట్లా సిల్వర్ పేపర్ ఇట్లా టైట్గా రబ్బర్ బ్యాండ్ పెట్టేసినాము. ఇప్పుడు నైఫ్తో చిన్న హోల్ పెట్టి, మన కాడ స్టిక్ ఉండవు కదా, ఉంటే పర్వాలేదు, లేదంటే మామూలుగా మన కాడ ఉంటాయి కదా ఐస్ క్రీమ్ ఆల్రెడీ ప్లాస్టిక్, దాన్ని అది కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా పెట్టుకోవచ్చు, పుల్లలో అయినా పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి నా కాడ ఇవి ఉన్నాయి, ఇది పెట్టేస్తున్నాను. ఓకేనా, చిన్న హోల్ పెట్టాలా ఫస్ట్. అన్నీ తయారు చేసుకుని ఇది ఫ్రిడ్జ్లో పెట్టేయాలా, 4 గంటల వరకు ఇట్లానే పెట్టేసేయాలా ఫ్రిడ్జ్లో. ఆ తర్వాత మన కుల్ఫీ రెడీ అవుతుంది అన్నమాట. ఓకేనా,
ఫ్రైడ్ అయ్యాక మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? బాయ్. ఇదండి మన కుల్ఫీ తయారైపోయింది. ఇప్పుడు మనం తీస్తాం, దీనికి తీసి చూద్దాము. రెడీ అయిపోయింది కదా ఇది. ఓకే, కొంచెం వాటర్లో అలాగా 5 నిమిషాలు పెడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. కుల్ఫీ రెడీ. ఆల్రెడీ మనము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, బాదం, జీడిపప్పు, ఇలాచి, అది కొంచెం దీని మీద ఇలాగా వేసుకున్నాము. టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట. ఓకేనా? ఈరోజు కుల్ఫీ వీడియో ఇది. ఈరోజు